వెల్కమ్ టు మన ఛానల్ నేను భరత్భూషణ్ మధుగంట గోపీకృష్ణ ఈరోజు తమ్మేలు చూసాం కదా వీడియో వచ్చేసి నాకు బర్త్ డేట్ లేదు డేట్ ఆఫ్ బర్త్ లేదు మా వాళ్ళు రాసిపెట్టలేదు అయితే ఏం చేయాలి డేట్ ఆఫ్ బర్త్ లేని వాడికి ఏంది దిక్కు లేని వాడికి దేవుడే అని అంటారు అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి న్యూమరాలజీ దిక్కు అని న్యూమరాలజీ అది ఎలాగా అనంటే దీని మీద ఎక్స్పెరిమెంట్ చేసి నలభై ఐదు నుంచి యాభై ఏడు నలభై ఐదు వరకు కూడా లేదు యాభై యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామందికి ఇండియాలో ఒక నలభై యాభై శాతం వరకు పర్సెంటేజ్ వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఎలా ఉండవు అంటే అసలు రాసిపెట్టి ఉండవు తర్వాత లేదా వాళ్ళకు సంవత్సరం గుర్తుంటే నెల ఉండదు డేట్ టు నెల తెలుసుకొని సంవత్సరం తెలియదు ఇట్లా జిగ్ జిగ్ జిగ్జాగ్గా ఉంటాయి చాలా వరకు అసలు రాసే పెట్టలేదు అని కూడా ఉంటాయి ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏం చేస్తారు దీంట్లో అస్ట్రాలజీలో దాన్ని నష్ట జాతకుడు అని అంటారు నష్ట జాతకుడు అంటే ఆయనకి ఏదో నష్టమైతే అని కాదు జాతకం లేనివాడు ఎవరు జాతకం పెట్టలేదు మా వాళ్ళకి అందుకే కనీసం మా పిల్లలకన్నా మంచి పేరు పెడదామనుకుంటారు చాలా మటుకు అది అక్కడ కట్ చేస్తే ఢిల్లీలో దీని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా ఏమన్నా కూడా అసలు వీళ్ళకి ఏం చేయాలి అని కొత్త సిస్టమ్ కానీ కొన్ని దాదాపు ఏడు రోజులు రెండు వేల మందికి నైన్టీన్ నైంటీ సిక్స్ న్యూఢిల్లీ ప్రగతి మీద అని చెప్పాం ఓన్లీ నేమ్ ప్లీజ్ కేవల్ నామ్ కాఫీ ఈ రెండు ఎందుకు చెప్పాను అక్కడ తెలుగు వస్తుంది ఢిల్లీకి వెళ్తే మోస్ట్ చెప్పి హిందీ ఇంకొంతమంది ఇంగ్లీష్ వస్తారు బయట బోర్డు పెట్టాం పెట్టి ఏడు రోజులు దా రెండు వేల మందికి చెప్పి ఒకవేళ మీ దగ్గర డేట్ ఆఫ్ ఉంచుకోండి నో బర్త్ డీటెయిల్స్ ఎనీథింగ్ అని చెప్పా కొంతమంది దగ్గర ఉండే ఉంటుంది కొంతమంది అస్సలు దగ్గర ఉండే ఉండొచ్చు అడిగిన వాళ్ళ దగ్గర సో వాళ్ళు పేరు చెప్పగానే ఆ పేరు దాంట్లో రాసుకొని ఏమిటి వాళ్ళు చెప్పడం జరిగింది తర్వాత పక్కన ఒక బుక్ ఇచ్చాను స్టాల్లో లోకల్ అస్ట్రాలజర్స్కి వీళ్ళంతా వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు మీకు ఒక నోట్ రాస్తారు చూసుకోండి ఫీడ్బ్యాక్ ఆ ఫీడ్బ్యాక్ అందరూ ఇచ్చారు మీరు చెప్పినంత కరెక్టేనండి పోస్ట్కి వచ్చినట్టు అని చెప్పి ఒక డైరీలు చేస్తారు అవి చాలా డైరీలు అనే ఒకటి మాట మిగిలింది నైంటీ సిక్స్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్తో రాసిందన్నమాట మొత్తం జరిగిన తర్వాత చూస్తే ఆ రెండు వేల మందికి మొత్తం రోజు పది గంటలు చెప్పని చెప్పిన తర్వాత చివరికి చూస్తే అక్కడ రమేష్ బండేరండి మొత్తం దానికి ఆ మిస్టేక్ అండ్ ఎగ్జిబిషన్కి అప్పట్లో వాళ్ళంతా సర్వేకి వచ్చి దాదాపు ఇరవై సాల్స్ ఉన్నాయి అస్ట్రాలజీ ఇవి రిలేటెడ్ న్యూమరాలజీ ఒకటారు ఉన్నాయి ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కనుక సపోజ్ మరి అస్ట్రాలజీ కౌంటర్లోకి పోయి అక్కడ అడగవచ్చు కదా అక్కడ కంప్యూటర్ ఏం చెప్తుంది అస్ట్రాలజీ ఎవరికైనా కూడా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు అది పనిచేస్తుంది ఈ మూడు కొట్టాలి దాంట్లో సిక్స్టీ వన్ సిక్స్టీ టూ ఏదో కొట్టుకోండి టైం మార్నింగ్ టూలో ఈవినింగ్ సిక్స్ కొట్టండి ఇట్లాంటివి చెప్తే అసలు రావు సో యాక్యురేట్గా అక్కడ కంప్యూటర్కి రావాలి అందుకోసం వాళ్ళంతా చేయట వచ్చారు వాళ్ళకు టైం జ్ఞాపకం లేదు డేట్ ఆఫ్ బర్త్ జ్ఞాపకం లేదు అందుకోసం దీనికి బాగా డిమాండ్ పెరిగింది ఆ రోజుల్లో సాఫ్ట్ ట్వంటీ టూ స్టాల్స్ దాంట్లో వచ్చినా దాదాపు అన్ని నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది వచ్చారు సౌత్ నుంచి తమిళనాడు బ్యాంకులు కొంతమంది వచ్చారు సో వీళ్ళంతా దాంట్లో ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే మనం ఏదైతే వాడుతున్న ఛాలెంజ్ సిస్టమ్ ఉందో ఈ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనకు రిజల్ట్ వచ్చింది నైంటీస్లో జరిగింది అది కూడా చెప్పాను అక్కడి నుంచి అది మనకు అనమాట డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కేవలం మీ పేరు ఏదైతే మీ పేరు ఉందో ఏ ఆధార్ కార్డులోనో పుట్టినప్పుడు ఏదో ఒక సర్టిఫికేట్ నేమ్ ఉంటుందో చోట ఎటువంటి వాళ్ళకి అందరూ ఇప్పుడు ఆధార్ కార్డులో రిజన్ కార్డు మామూలు అది సర్టిఫైడ్ అంటే మీ బీకామ్ డిగ్రీ ఉందా టెన్త్ ఉందా దాంట్లో ఉందా అవన్నీ అడగట్లేదు అది ఎనీ స్కూల్ డిగ్రీ సర్టిఫికేట్ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఎనీ సర్టిఫికేట్ దాంట్లో ఉంటుంది అక్కడ అయితే చాలామంది ఇప్పుడు మీ పేరు ఏంటని అడిగాం అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య మీ పేరు చెప్పండి సార్ ఏం పేరు చెప్పమంటారు ఆయన పేరు పాండురంగారావు అనుకోండి మా ఇంట్లో అందరూ పాండు పాండు అని పిలుస్తారు బయట ఫ్రెండ్స్ అందరు రంగరంగా పిలుస్తారు పాండు వాళ్ళు అది తీసుకుంటారు రంగు కట్ చేసుకొని పాండు రంగారేమో మా సర్టిఫికేట్ దాంట్లో పాండురంగారే ఉంటుంది ఓసారి నేను మా ఇంటి పేరు మొత్తం రాస్తాను ఓసారి రాయను అని నేను అడిగింది మీ పేరేంటని ఒకటి అడిగితే మూడు నాలుగు రకాలుగా ఉంటుంది చాలామందికి ఉంది ఏదో ఒకటి అట్ట చాలామందికి ఉంది స్కూల్లో అట్లా ఇంట్లో ఇట్లా పక్క వాళ్ళు ఇట్లా ఏది చెప్పు అంటారంట వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడే చెప్పిన ఒకటే పాయింట్ ఎక్కడో ఒక చోట మీకు ఎల్కేజీ ఏదో చోట రాసి ఉంటారు అనమాట ఆ పేరు చెప్పండి పూర్తి పేరు ఇవన్నీ పిలిచే పేర్లు నిక్ నేమ్స్ పెట్ నేమ్స్ కూడా పిలుస్తారు అది తీసుకొని కాలిక్యులేట్ సిస్టంలో పెడితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చాయి అంటే న్యూమరాలజీ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు కూడా బర్త్ డేట్ లేని వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ పేరులోనే మనం తీసుకుంటాం ఎందుకు ఆ పేరులో లేకపోతే అసలు న్యూమరాలజీ లేదు న్యూమరాలజీలో పేరుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఒకరి క్యారెక్టర్ డేట్ ఆఫ్ బర్త్ కంటే కూడా నేమ్ ఎక్కువ ఉంటుంది ఆ నేమ్ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు తెలిసిపోతుంది అట్లాగే పీవీ గారికి ఎవితో డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది పీవీ నరసింహరాజుకు అని చెప్పేయడం జరిగింది అట్లా చాలామంది ఉన్నారు ఓన్లీ నేమ్ ఇప్పుడు సంటసిబాయి కార్తికే అన్నారు ఆయన ఓన్లీ పేరు చూసుకుని చెప్పాను మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వచ్చి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది సార్ అన్నారు అప్పుడు టైల్ చేసి దాన్ని కొంచెం కరెక్ట్ చేయాల్సి వచ్చింది నేమ్ని కరెక్షన్ ఎప్పుడు నేమ్ కరెక్షన్ ఎప్పుడు చేస్తా అని చెప్పండి ఆ పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి దానికి మనం మ్యాషింగ్ చేస్తాం అసలు డేట్ ఆఫ్ బర్త్నప్పుడు నేమ్ కరెక్షన్ లేదు అప్పుడు ఈ పే ఈ నేమ్ని ఇంకా కొత్త పేరు ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్ మార్చుకొని పేరు పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఇక్కడ ఈ వీడియోలు ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ మీకు కరెక్ట్గా లేకపోయినా సగం సగం ఉన్న నెల ఉంది అది ఉంది ఆఫ్ అసలు లేకపోయినా కూడా న్యూమరాలజీలో ఇది మీకు సేమ్ టు సేమ్ మీకు ఏం కావాలో మీ సమస్య అంటే కూడా చెప్తుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి న్యూమరాలజీ మాత్రమే కరెక్ట్గా చెప్పగలుగుతుంది సో నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత దీంట్లో సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోలు తింటే సబ్జెక్ట్ మీద జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటి అన్నింటి మీద కొత్త కోణాల్లో దీంట్లో వస్తుంది ఎందుకంటే రీసెర్చ్ ఫౌండేషన్ గుర్తుపెట్టుకోండి ఇండివిజువల్ కాదు సంస్థ కాబట్టి ప్రతిదీ దానికి ఒక టెస్ట్ చేసి సైంటిఫైట్ చేసి ఆ తర్వాత చెప్పడం జరుగుతుంది సో అపాయింట్మెంట్ కోసం కింద మీకు ఈమెయిల్ ద్వారా ఉంది తర్వాత ఫోన్ నెంబర్ ద్వారా అపాయింట్మెంట్ దాంట్లో ఉంది మ్యాక్సిమం ఫోన్ నేనే తీస్తాను ఇక్కడ అర్సెంట్లో పెద్ద ఉండదు ఎందుకంటే నలుగురు ఐదుగురు ఉన్నారు అక్కడ ఎప్పుడన్నా పెరిగితే చూడవచ్చు ఎవరు ఎందుకంటే నా అప్సెన్స్లో ఉన్నప్పుడు ఎవరికన్నా ఫోన్ ఇవ్వాల్సి వస్తుంది సో మాక్సిమం మీకు ఇంకో పైసెంట్ డైరెక్ట్గా మీకు కావచ్చు మెయిల్ చేయొచ్చు అక్కడ నుంచి ఫోన్లో మాట్లాడచ్చు దీనికంటే ముందు ఎంజికెన్ఎన్ డాట్ వెబ్సైట్ కూడా చూడండి వెబ్సైట్లో చూస్తే కొంత ప్రొఫైల్ ఏంటి ఇది ఎప్పుడు ఏంటి కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎప్పుడైనా ఇది దేనికోసమైనా కూడా ఏదైనా వినగానే మీరు తొందరపడద్దు వెంటనే అపాయింట్మెంట్ అనకూడదు కొంచెం నిదానంగా ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇంకో వీడియో క్రిద్దాం సెలవు మీ గోపీకృష్ణ